హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. సిక్స్ మెంబర్స్ నామినేషన్స్లో ఉన్నారు. సీజన్ సెవెన్లో కూడా నామినేషన్స్ ఉండే, అవే నామినేషన్స్ ఈసారి పెట్టాలి. బొమ్మ మీద కుండా పెట్టి పగలగొట్టాలి. అయితే లైవ్లో ప్రస్తుతం 5 నామినేషన్స్ అయ్యాయి. విష్ణుప్రియ నిఖిల్ని నామినేట్ చేసింది. చాలా వీక్ పాయింట్ పెట్టింది. ఏంటంటే నువ్వు గౌతమ్తోనే అగ్రెసివ్ అయ్యావని. మళ్ళీ ప్రేరణని నామినేట్ చేసింది. ప్రేరణ అయితే బాగా డిఫెండ్ చేసుకున్నది. రోహిణిని అదే అగ్రెసివ్ అయ్యావని సేఫ్ నామినేషన్ మళ్ళీ నిఖిల్నే చేసింది. తర్వాత పృథ్వీని నామినేట్ చేసింది. ఏంటంటే నువ్వు టాస్క్లే చేస్తున్నావు, నువ్వు హౌస్లో ఎక్కడో కనపడతలేవని. అయితే తర్వాత జోక్ చేయాలని పృథ్వీ అంటాడు. తర్వాత నెక్స్ట్ పృథ్వీరాజుకి వస్తే పృథ్వీరాజు ప్రేరణని షార్ట్ టెంపర్ అని నామినేట్ చేశాడు. అసలు ఈయనకు షార్ట్ టెంపర్ ఉంటుంది, అది చాలా ఇన్వాలిడ్ పాయింట్. తర్వాత రోహిణి పృథ్వీరాజుని నామినేట్ చేసింది కాబట్టి పృథ్వీ కూడా రోహిణిని నామినేట్ చేశాడు. తర్వాత నైని పావని వచ్చింది, తను హైలైట్ పాయింట్స్ చెప్పింది. మహబూబ్ని నిఖిల్ని నామినేట్ చేసింది, అయితే చాలా వీక్ పాయింట్ అని అడుగుతా. గంగవ్వ వచ్చింది, గంగవ్వ విష్ణుని అండ్ విష్ణుప్రియ అండ్ నిఖిల్ని నామినేట్ చేసింది. ఏంటంటే నువ్వు గేమ్లో ఎక్కడ కనపడతలేవని. యాక్చువల్గా అక్కడ కూర్చొని ఉంటే నిఖిల్ మస్తు సేవలు చేసేది గంగవ్వ, కానీ తను కూడా అలా నామినేట్ చేసింది. అయితే నిఖిల్కి 5 నామినేషన్స్ వచ్చాయి. ఏంటంటే నిన్న బిగ్ నాగార్జున సార్ వచ్చినప్పుడు నిన్న హీరో ఇవాళ జీరో అని పెట్టేవారికి విష్ణుప్రియ, నైనిపావని, రోహిణి, గంగవ్వ వీళ్ళంతా నిఖిల్నే నామినేట్ చేశారు. అయితే ఇప్పుడు మండే ప్రీ ఓటింగ్ ట్రెండ్ చూసినట్టయితే నామినేషన్స్లోకైతే 6 మెంబర్స్ వచ్చారు. ఒకవేళ ఇలా స్టార్ మాలో ఒక ఎపిసోడ్ వస్తే ఇవాళ నైట్కి ఓపెనింగ్ ఓటింగ్ పోల్స్ స్టార్ట్ అయిపోతాయి. ఇఫ్ 2 ఎపిసోడ్స్ ఇస్తే అఫీషియల్గా రేపు రాత్రి ఓటింగ్ పోల్స్ స్టార్ట్ అవుతుంది. మన అన్అఫీషియల్ పోలింగ్ సైట్స్లో చూసినట్టయితే ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్లో ప్రేరణ అండ్ నిఖిల్కి అయితే మాస్ ఓటింగ్ పడుతుంది. హరితేజని గౌతమ్ మెగా పవర్ చీఫ్ ఉన్నాడు కదా, ఆ పవర్తోనైతే సేవ్ చేశాడు. ఓజీ క్లాన్ నుంచి 4 విష్ణుప్రియ, పృథ్వీ, నిఖిల్ అండ్ ప్రేరణ. రాయల్ క్లాన్ నుంచి నైని పవని అండ్ మహబూబ్ అయితే నామినేట్ అయ్యారు. అయితే కొంతమంది స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ నామినేషన్స్లో లేరు, నబీల్, గంగవ్వ, యష్మి, అవినాష్, కాబట్టి క్రాస్ ఓటింగ్ జరుగుతుంది. అయితే ఇప్పుడు మనం చూస్తే అయితే ఫస్ట్ ప్లేస్లో అయితే నిఖిల్ ఉన్నాడు. నిఖిల్కి ఎంత పడుతుందంటే 26% ఓటింగ్ పడుతుంది నిఖిల్కి. తర్వాత ప్రేరణ ఉన్నది, ప్రేరణ 21% ఓటింగ్ పడుతుంది. విష్ణుప్రియకి 16% ఓటింగ్ పడుతుంది. కానీ విష్ణుప్రియకి ఫ్యాన్ బేస్ ఉంది, కానీ పర్ఫార్మెన్స్ ఏం లేదు. విష్ణుప్రియ కొంచెం మంచిగా ఆడితే మాత్రం తను ఓట్ బ్యాంక్ ఇంప్రూవ్ అవుతుంది. కానీ అట్లా స్టార్టింగ్లో వచ్చినప్పుడు టాప్ 5లో ఉండే, కానీ ఇప్పుడు చాలా డిక్రీజ్ అయిపోయింది. 4th పృథ్వీ ఉన్నాడు, పృథ్వీకి 13% ఓటింగ్ పడుతుంది. తర్వాత నైని పావనికి కూడా 12% ఓటింగ్ పడుతుంది. మహబూబ్ లాస్ట్లో ఉన్నాడు 6% ఓటింగ్తోని. అయితే నబీల్ ఓట్స్ మహబూబ్కి పడతలేవు ఇక ప్రీ ఓటింగ్ కాబట్టి. ప్రస్తుతానికి అయితే నబీల్ ఓట్స్ మహబూబ్కి పడతలేనట్టే ఉన్నాయి. నైని పావని మణికంట ఉన్నంతసేపు మణికంట మీద బ్యాక్ బీచింగ్ చేసుకుంటూ ఉన్నది. అయితే యాక్చువల్గా నైని పావనికి గౌతమ్ ఇమ్యూనిటీ షీల్డ్ ఇచ్చి సేవ్ చేశాడు. కానీ నిన్న ఎప్పుడైతే గౌతమ్ సేవ్ అయిందో తను బాగా డ్రామా చేస్తుంది, తను గౌతమ్కి పెద్దగా సపోర్ట్ చేయలేదు. మణికంఠ పోయినందుకు చాలా బాధపడ్డది. కానీ అదే తను చూడాలి ఓటర్స్ ఎలా రియాక్ట్ అవుతారో, నైని పావనికి ఓట్స్ వేస్తారో లేదో. అయితే ఇప్పుడు లాస్ట్ 2 నుంచి 6th వీక్ 7th వీక్లో అయితే ఇద్దరు ఓజీ క్లాన్ ఓన్లీ బయటికి వెళ్ళిపోయారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు 6 ఉన్నారు, వీళ్ళు 8 ఉన్నారు. కాబట్టి ఈ వీక్ అయితే తప్పకుండా రాయల్ క్లాన్ ఓళ్ళనే ఎవరో ఒకళ్ళు బయటికి వెళ్తారు. అయితే లాస్ట్లో అయితే నైని పావని అండ్ మహబూబే ఉన్నారు. ఎవరికైతే క్రాస్ ఓటింగ్ ఎక్కువ పడుతుందో వాళ్ళు సేవ్ అవుతారు, అదే వేరే వాళ్ళు అయితే ఎలిమినేట్ అయిపోతారు. గౌతమ్కి ఒక పవర్ ఇచ్చాడు బిగ్ బాస్, దాంతోనైతే హరితేజని సేవ్ చేశాడు. హరితేజ యాక్చువల్గా నిన్న గౌతమ్కి మెగా చీఫ్ రావడానికి కారణమే నిఖిల్. ఆయన యాక్చువల్గా నిఖిల్ని సేవ్ చేయగలగలాలి, కానీ ఎందుకో ఇక రాయల్ క్లాన్ అని హరితేజని సేవ్ చేశాడు. కాబట్టి ఈసారి అయితే అవినాష్ హరితేజ నామినేషన్స్లోకి లేకుండా అయిపోయింది. అయితే ఈసారి నామినేషన్స్ పెద్దగా అంత ఫైర్ ఏం లేదు.
నామినేషన్స్ కొంచెము సప్పగానే సాగినాయి నామినేషన్స్. ఇంకా లైవ్లో నడుస్తుంది, నిన్నైతే అయిపోయింది. ఇక మణికంఠ సెల్ఫ్ ఎలిమినేట్ అయిపోయాడు కాబట్టి కొంచెం గంగవయ్య చాలా బాధపడుతుండే. అయితే నిఖిల్లే గంగవ్వకి అన్నం తినిపించి కన్సోల్ చేశాడు. మంతే మణికంఠ తను ఉంటే మాత్రం బాగుండేది, థర్డ్ ప్లేస్లో ఉన్నాడు, మంచి ఓటింగ్ పడుతుంది. కానీ సమ్ ఇష్యూస్ ఉన్నాయి మంతే మణికంఠకి. తను ఏదో నాకు బ్యాక్ పెయిన్ వస్తుంది, నేను ఏదో సర్జరీ చేయించుకోవాలి. ఇక తను చాలా ఇక ఎమోషనల్గా బాగా డౌన్ అయిపోయాడు. ఫిజికల్ గేమ్స్ ఆడలేకపోతున్నాను అంత నాకు తాను డిసైడ్ అయిపోయాడు. తను ఇష్టంగానే సెల్ఫ్ ఎలిమినేట్ అయిపోయాడు. మణికంఠ ఉంటే మాత్రం గేమ్ ఇంకా కొంచెం బాగా ఇంట్రెస్టింగ్ అయితే ఉండేది. ప్రస్తుతం అయితే మళ్ళా మణికంఠను అడిగితే రీఎంట్రీ ఇస్తావా అంటే ప్రస్తుతం తను ఒక 15 డేస్ హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేసి తర్వాత ఆలోచిస్తా అన్నాడు. కానీ ఇక చూడాలి మణికంఠ రాకపోవచ్చు. అయితే నామినేషన్స్ అయితే ఇంకా ఉన్నాయి, లైవ్లో నడుస్తున్నాయి నామినేషన్స్. లాస్ట్ నామినేషన్స్ ఉన్నంత ఫైర్ అయితే లేదు, కానీ పర్వాలేదు. అయితే ప్రేరణ అయితే చాలా బాగా డిఫెండ్ చేసుకుంటుంది, తను తన పాయింట్స్ని కరెక్ట్గా పెడుతుంది, బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతుంది. ఇప్పుడైతే ఓటింగ్ యాజ్ ఆన్ నౌ ఓటింగ్ చూసినట్టయితే నిఖిల్కి ప్రేరణకి బాగా ఓట్స్ పడుతున్నాయి ప్రేరణకి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.